తమిళనాడులోని విల్లుపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి పుట్టినరోజునే ఆమెను తుపాకీతో కాల్చి కడతీర్చి కానిస్టేబుల్ వెంటనే తాను కూడా అదే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. వెల్లూరు బెటాలియన్లోని కానిస్టేబుల్గా పనిచేసే కార్తిక్కు ఫేస్బుక్లో సరస్వతి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చాటింగ్కు, అది కాస్త ప్రేమకు దారితీసింది. ఆమె ఈరోడ్లోని అంతియూర్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతుంది. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అక్టోబర్ 10 ఆమె పుట్టినరోజు కావడంతో ఆమె ఇంటికెళ్లిన కార్తీక్ శుభాకాంక్షలు తెలిపి కొన్ని బహుమతులు ఇచ్చాడు. అయితే ఈ సందర్భంలో కార్తీక్కు సరస్వతికి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. సరస్వతి ఫ్రెండ్స్లో కొందరు కార్తీక్కు నచ్చలేదని, ఆమె వారితో సన్నిహితంగా మెలగడాన్ని కార్తీక్ సహించలేకపోయి వారితో మాట్లాడొద్దని ఆమెను గతంలో కూడా హెచ్చరించాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ సంభవించింది. ఈ గొడవతో తీవ్ర కోపాగ్రస్తుడైన కార్తీక్ క్షణికావేశంలో సరస్వతిని తన తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తాను కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముడియంపాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.